Hello, andriki namaste andi. Welcome back to my channel. Ee roju nenu manchi breakfast recipe tho mee munduku vachesanandi. Adi ento healthy recipe ani cheppochu. Ee madhya andaru kuda mana ee ragulu tintunnam kadandi, ragi pindi, ragi java ala dantho mana instant gaane mana idli ni ragi pindi tho tayar chesesukochu. Ante ekku time len vallu ante munduga రాగులు నానబెట్టి వాటినేమో ఇప్పుడు వీటితో పాటు రుబ్బి అవన్నీ చేసే శ్రమ లేకుండా అలా కూడా చేసుకోవచ్చు. ఇలా పిండి మనకు రెడీగా ఉంటే దాంతో మనం ఇన్స్టెంట్గా మనం ఇలా రాగి ఇడ్లీని తయారు చేసుకోవచ్చు అండి. దానికి నేను ఇక్కడ నేను 2 ప్లేట్స్కి సరిపడా ఇడ్లీ పిండిని తీసుకుంటున్నాను. దానికి 1 టేబుల్ స్పూన్స్ రాగి పిండి తీసుకుని దాన్ని కొంచెం వాటర్తో అలా కలుపుకోవాలి. డైరెక్ట్గా వేసేయకూడదు పిండిలో, ఎందుకంటే ఒండ్లు కట్టేస్తుంది. అందుకనే ఇలా సపరేట్గా ఇలా వాటర్తో కొంచెం అలా కలుపుకుని ఆ కన్సిస్టెన్సీలో మరీ జారుగా కాకుండా మళ్ళీ మనకి ఇడ్లీ పిండి జారు అయిపోతుంది. ఆ ఇడ్లీ పిండి మనకు ఆల్రెడీ రెడీగా ఉంటుంది కదా ఇంట్లోనే, తెలుసు కదండి. మామూలుగా మినపప్పు ఇడ్లీ రవ్వతో మనం ఇడ్లీ పిండి ఫర్మెంటేషన్ అయి ఉంటుంది కాబట్టి అది ఆల్రెడీ అందులో. మనం ఎప్పుడు ఇడ్లీ రాగి ఇడ్లీ కావాలంటే ఇలా ప్లెయిన్ ఇడ్లీగా ఎప్పటికప్పుడు పెట్టుకోవచ్చు. ఇలా రాగి ఇడ్లీ తినాలనుకున్న వాళ్ళ ఇలా ఇన్స్టెంట్గా మనం రాగి పిండి కలిపి మనం హెల్దీగా చేసేసుకోవచ్చు అన్నమాట. ఈ రాగి పిండిని ఇలా కలిపేసి పక్కన పెట్టుకున్నాం. ఇప్పుడు దీన్ని మనం ఇడ్లీ ప్లేట్స్ కూడా మీకు ఎలా అంటే ఒక ఫస్ట్ అవి పెట్టిన తర్వాత దానికి ఇడ్లీ అంటిపోయి మళ్ళీ సెకండ్ టైం పెట్టేటప్పుడు సరిగ్గా రాకపోవచ్చు, లేదా దాన్ని మనం క్లీన్ చేసేటప్పుడు చాలా టైం పడుతుంది. అలా కాదు, నాకు క్లీనింగ్ ఎక్కువ టైం పట్టకూడదు, ఈజీగా వచ్చేయాలి. 2-3 సార్లు మనం దాన్ని అదే ప్లేట్లో మనం ఇడ్లీలు పెట్టుకోవాలి అంటే ఒక టిప్ ఉందండి నా దగ్గర. అంటే మన చూడండి బయట హోటల్స్లో అక్కడ క్లాత్ వేసి మనం కూడా ఇంట్లో క్లాత్ కూడా ఇలా వేసుకోవచ్చు ఆ ప్లేట్స్ మీద. అలా కాకుండా ఇలా సిల్వర్ ఫాయిల్, మనకి సిల్వర్ ఫాయిల్ ఇంట్లో ఉంటాయి కదండి, వాటిని పెట్టి మధ్యలో చూడండి స్టీమ్ రావడానికి మనకి హోల్స్ ఉంటాయి కదా ప్లేట్కి, ఆ హోల్స్ ఉన్న దగ్గర అలా మనం నైఫ్తోనే అలాగా ఆ హోల్స్ దగ్గర మనం హోల్స్ పెట్టుకోవాలి సిల్వర్ ఫాయిల్ని. మధ్యలో ఎలా మనం స్టాండ్కి పెట్టడానికి అక్కడ ఒక హోల్ ఉంటుంది కదా, దాన్ని కూడా ఇలాగా నేను హోల్ పెట్టేస్తున్నాను. అంతే, మనకి ఎన్ని ప్లేట్లు కొంటే అన్ని ప్లేట్లు అలా సిల్వర్ ప్లేట్తో మనం సిల్వర్ ఫాయిల్తో మనం ఇలా ప్లేట్స్ తయారు చేసుకుని దానికి ఘీ అయితే ఘీ, ఆయిల్ అయితే ఆయిల్, ఏది ఇష్టమైతే అది మనం ఇలా అప్లై మనం ట్రేకి ఎలాగా ఇడ్లీ ప్లేట్స్కి ఎలా చేస్తామో అలానే అప్లై చేసుకుని దాంట్లో మనం ఇడ్లీ బ్యాటర్ని పెట్టేయడమే అనమాట. అలాగే నేను 2 ప్లేట్స్కి సరిపడా ఇడ్లీ రుబ్బు తీసుకున్నానని చెప్పాను కదా, నేను సెకండ్ వన్ కూడా నేను ఇలా చేసేసుకున్నాను. దాన్ని స్టాండ్ పెట్టేసుకొని ఇప్పుడు ఇది తయారు చేసుకొని పక్కన పెట్టుకున్న ఈ బ్యాటర్ని నేను గమనించారో లేదో ఉప్పు కూడా ఇప్పుడే కలుపుతున్నాను. ఎప్పుడు కూడా మనం ఉప్పు కలిపేసి మనం ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటే అది పులిసిపోతుందండి, 2 రోజులు బాగానే ఉంటుంది, 3 రోజులు ఇంకా బాగా పులుస్తుంది. కాబట్టి మనం ఉప్పు కలుపుకోకుండానే ఫ్రిడ్జ్లో పెట్టుకుని మనం ఎప్పుడైతే ఇడ్లీ పెట్టుకుంటాం అప్పుడు పెట్టేటప్పుడు సాల్ట్ కలుపుకుంటే మనకి బాగుంటుంది. నెక్స్ట్ 2 ప్లేట్లో కూడా పెట్టేశాను. ఈలోపు ఇక్కడ చూడండి కప్పు వాటర్ పోసి బాగా మరుగు వస్తుంది అనగా వాటర్ని, అప్పుడు మనం ఇడ్లీ స్టాండ్ని పెడతాము. మీడియం టు హై ఫ్లేమ్లో ఒక 10 to 15 మినిట్స్ పెట్టేస్తే మనకి ఇడ్లీలు రెడీ అయిపోతాయి. దీనికి కాంబినేషన్ నేను ఇక్కడ బొంబాయి చట్నీ చేస్తున్నానండి. బొంబాయి చట్నీ అందరికీ తెలిసే ఉంటుంది. దీనికి మంచి అంటే సాంబారు పల్లి చట్నీ ఇవన్నీ కూడా మనం తింటాము. ఇలా బొంబాయి చట్నీతో కూడా చాలా బాగుంటుంది, మా ఇంట్లో అయితే అందరికీ ఇష్టం అండి ఇది. ఇది ఎలా చేయాలి, నేను ఎలా చేస్తానో చూడండి. దీనికి గాను ఆనియన్స్, పచ్చిమిర్చి, టమాటోలు, వెల్లుల్లి, అల్లం ఇవన్నీ వేసుకొని పోపు దినుసులు బాండి పెట్టుకొని ఆయిల్ వేసి అందులో పోపు దినుసులు, ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి. మనం దీనికి కారపొడి వాడనండి నేను, ఎండుమిర్చి, పచ్చిమిర్చి. మనకి ఎంత చట్నీ కావాలంటే ఆ కారం స్పైసీ తగ్గట్టు మనం వేసుకోవడం అన్నమాట ఆ 2 కాంబినేషన్లో.
ఎల్లుల్లిపాయ దంచి వేస్తున్నాను 2 రెమ్మలు డబ్బులు అవి. చాలా బాగుంటుంది ఫ్లేవర్ కదా, ఎల్లుల్లి డబ్బులు వేస్తే బొంబాయి చట్నీకి. నెక్స్ట్ అల్లం తరుగు, ఒక చిన్న సైజు అల్లం ముక్కని చిన్న చిన్న ముక్కలు కట్ చేసి వేసాను, అది కూడా చాలా బాగుంటుంది ఈ చట్నీకి. మనగా బాల్కనీలో ఉన్న కరివేపాకుని తీసుకొచ్చి శుభ్రంగా వాష్ చేసి వేసాను. కాడలు కూడా వేసేసాను చూడండి, కాడలు కూడా వేసేస్తాను ఫ్లేవర్ బాగుంటుంది కదా అని. ఇది బాగా ఫ్రై అయ్యాక దీంట్లోకి ఉల్లిపాయలు ఇవన్నీ కూడా యాడ్ చేసుకుందాం. ఇప్పుడు పచ్చిమిర్చి వేస్తున్నాను, అంటే నేను ఇక్కడ 5-6 వేసాను. కారము మీరు తినే కారం బట్టి మీరు వేసుకోవచ్చు. తర్వాత టమాటో కట్ చేసి వేస్తున్నాను, ఒక ఆనియన్ మీడియం సైజ్ ఆనియన్ కట్ చేసి. ఆనియన్ కూడా ఎక్కువ ఉంటే ఈ చట్నీకి చాలా బాగుంటుంది, ఆనియన్ కూడా ఎక్కువే వేస్తాను. ఈ కొత్తిమీర మాత్రం పక్కన పెడదాము వాటర్ వేసేటప్పుడు, అప్పుడు వేద్దాము. ఇది కొంచెం బాగా డీప్ ఫ్రై ఏమీ అవ్వక్కర్లేదండి, కొంచెం మగ్గితే చాలు. ఇలా బాగా అంతా కలుపుకుని అప్పుడు ఈ చట్నీకి సరిపడా సాల్ట్ పసుపు వేసి ఇంకొకసారి బాగా కలుపుకుని అవన్నీ కూడా కలిపేటట్టు బాగా కలుపుకుని ఇందులో ఇప్పుడు వాటర్ పోయాలన్నమాట. మనం ఎంతైతే, నేను ఇక్కడ ఒక కప్పు శనగపిండి తీసుకుంటున్నాను, దానికి ఈ మెజర్మెంట్ అన్నమాట చట్నీ చేద్దామని. మూతపెట్టి అలా ఒక మగ్గిన తర్వాత అప్పుడు అందులో మనం ఒక కప్పు నేను తీసుకుంటున్నాను అన్నాను కదా, శనగపిండికి 3 కప్పులు వాటర్ పోస్తున్నాను చూడండి. ఇక్కడ రైస్ కుక్కర్ కప్పు ఉంటుంది కదా, మెజర్మెంట్ కప్పు, ఆ కప్పుతో నేను కొలత తీసుకుంటున్నాను, ఆ కప్పుతోనే పిండి వేస్తాను అన్నమాట. అందుకనే 3 కప్పులు వాటర్ పోస్తున్నాను. ఇంకొక కప్పు ఏమో ఆ పిండి కలిపేటప్పుడు కలుపుకుందాం. ఆ కప్పుకి 4 కప్పులు పడతాయి అన్నమాట వాటర్ వేస్తే. ఇప్పుడు మనం కొత్తిమీరని వేసుకుని కొంచెం అది బాగా మరుగుతున్నప్పుడు అప్పుడు ఈ పిండిని యాడ్ చేద్దాం. ఇక్కడ నేను 1 కప్పు శనగపిండి తీసుకుంటున్నానండి, దానికి 1 కప్పు వాటర్తోని కలుపుకోవాలి చూడండి. ఈ విధంగా కలుపుకోవాల్సింది అన్నమాట, మొత్తం 1 కప్పు పిండికి 4 కప్పులు పడుతుంది. కొంచెం లంసేవి లేకుండా బాగా కలుపుకుని స్మూత్ బ్యాటర్లో చూడండి ఆ కన్సిస్టెన్సీలో కలుపుకుంటాం. ఈలోపు ఇది మరుగుతుంది ఏదో చూద్దాం, చూసారా మరిగిపోతున్నాయి వాటరు. అప్పుడు ఇది మీడియం టు హై ఫ్లేమ్లో ఉంది, ఇప్పుడు దీన్ని మొత్తం లోలో పెట్టేయాలి, సిమ్లో పెట్టేయాలి, పూర్తిగా మంటని తగ్గించేసి అప్పుడు మనం ఈ పిండిని యాడ్ చేయాలి. అలా హైలో ఉన్నప్పుడు యాడ్ చేస్తే ఉండలు కట్టేస్తుందండి, అందుకనే మొత్తం స్టవ్ ఆపేసినా పర్వాలేదు, లేదా సిమ్లో పెట్టేసి ఈ మనం కలుపుకున్న పిండిని అందులో యాడ్ చేయాలి. యాడ్ చేసి బాగా కలుపుకోవాలి ఉండలు లేకుండా. ఈ కన్సిస్టెన్సీ మనకి చల్లారాక, అంటే దింపేసినాక మళ్ళీ ముద్దగా అయిపోతుంది, అందుకని కొంచెం పలుచగానే దించుకోవాలి మన చట్నీని. అందుకని మన కన్సిస్టెన్సీ బట్టి ఇంకొంచెం వాటర్ యాడ్ చేసుకోవచ్చు చూడండి. నేను ఇంకొంచెం వాటర్ యాడ్ చేశాను, ఇప్పుడు ఈ కన్సిస్టెన్సీలో బాగుంటుంది అన్నమాట. దీన్ని 1-2 మినిట్స్ మరగనివ్వాలన్నమాట, ఇది మరుగుతూ ఉంటుంది. ఈలోపు మన ఇడ్లీలు అయిపోయింది, ఆపేసాను స్టవ్, చూద్దాం ఎలా వచ్చాయో. ఓ చూసారా ఎంత బాగా వచ్చాయో మన రాగి ఇడ్లీ, ఇన్స్టెంట్ రాగి ఇడ్లీ చాలా బాగా వచ్చాయండి. ఇప్పుడు దీన్ని చూద్దాము, వేడివేడిగా ఉన్నది, ఆవిర్లు వస్తున్నాయి. జాగ్రత్తగా ఆ వేడి మీద ఆ ప్లేట్స్ తీస్తున్నాను, 2 ప్లేట్ కూడా తీద్దాము. ఈలోపు ఇక్కడ చట్నీ రెడీ అయిపోయింది, ఇంకా బాగా అది చట్నీ ఉడుకుతుంది కదా, ఇంకా అంతేనండి రెడీ అయిపోయింది. చూసారా ఈ కన్సిస్టెన్సీలో మనం ఆపుకోవాలి, మరీ గట్టిగా అయిపోతే మరీ ముద్దగా అయిపోతుంది చట్నీ ఆపేసాక. అందుకని ఈ కన్సిస్టెన్సీలో ఈ జారుగా ఉన్నప్పుడు ఆపేస్తే మూత పెట్టేసుకోవడమే. ఇంకా ఇడ్లీలు చూద్దాము, ఇడ్లీలు ఇప్పుడు వేడివేడిగా ఉన్నాయి కదా, తీసేసాను. వీటిని ఆ సిల్వర్ ఫాయిల్తో ఎంతో ఈజీగా ఇక తీసేయచ్చు. ప్లేట్ కూడా మనం చక్కగా నీట్గా మామూలుగా కడిగేసుకుంటే అయిపోతుంది, వాటి క్లీనింగ్ కూడా చాలా ఈజీ అన్నమాట. ఇలా మన సిల్వర్ ఫాయిల్ లేదా ఇదే ప్లేస్లో మన క్లాత్ను కూడా
ఇక్కడ సన్నటి సన్నటి క్లాత్ని కూడా పెట్టుకొని మనం చేసుకోవచ్చు. చూడండి ఎంత బాగా వచ్చాయో ఇడ్లీలు. వావ్, చాలా బాగా వచ్చాయి. వేడివేడిగా ఉన్నాయి, చేయి కాలుతుంది, అందుకనే జాగ్రత్తగా తీస్తున్నాను, ఎక్కడ అంటలేదు. బాగా వచ్చేసాయి. ఇంక ఇలానే ఇప్పుడు నెక్స్ట్ అది బాగుంది కదా ప్లేటు, ఆ ప్లేట్లో మళ్ళీ ఇంకో కవర్ పెట్టి ఇంకో నెక్స్ట్ బ్యాచ్ మనం పెట్టుకోవచ్చు. ఈజీగా బాగుంటాయి. ఇంకా పెట్టిన ప్రతిసారి కూడా ఇడ్లీలు ఇలా నీట్గా మనకి వచ్చేస్తాయి అన్నమాట. అంత పెద్ద శ్రమ కూడా ఉండదు. ఇడ్లీ ప్లేట్స్ని ఈజీగా క్లీన్ చేసేసుకోవచ్చు వాటర్తోని. చాలా ఈజీ కదండి, మన పని కూడా త్వరగా అవుతుంది. ఈ టిప్ మీకు నచ్చి ఉంటే ఎలా ఉందో చెప్పండి. అది తీసి పక్కన పడేస్తున్నాను. నెక్స్ట్ ఇంకో ప్లేటు, మళ్ళీ అదే ప్లేట్లో మళ్ళీ సెకండ్ బ్యాచ్ పెట్టామనుకోండి, మళ్ళీ సేమ్ అలాగే అనమాట. సిల్వర్ ఫాయిల్ వేయడము, అలాగ వేసేసుకోవడము, లేదా అదే సిల్వర్ ఫాయిల్లో కూడా మనం పెట్టేసుకోవచ్చు. ఏం పర్వాలేదు, బాగా వస్తాయి. నెక్స్ట్ మన ప్లేట్స్ కూడా నీట్గా ఉంటాయి. చక్కగా వాష్ చేసేసుకోవడమే అంతే. చాలా బాగుంది కదండి, ఎంత బాగా వచ్చేచండి. వేడివేడి రాగి ఇడ్లీలు ఇన్స్టెంట్గా తయారు చేసేసుకున్నాం. చాలా స్మూత్గా చూసారా, చాలా స్మూత్గా ఫ్లఫీగా ఎంత బాగున్నాయో ఇడ్లీలు. మీరు కూడా ఇలా చేసి చూడండి. వీటితో పాటు నేను ఇడ్లీ పొడిని, కారపొడిని నెయ్యితో సర్వ్ చేస్తున్నాను. బొంబాయి చట్నీ ఇన్స్టెంట్గా తయారు చేసుకున్నాం మన రాగి ఇడ్లీలు. ఎలా ఉన్నా మీరు కూడా ఎలా తయారు చేసుకుని ఎలా ఉన్నాయో చెప్పండి. నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్త వాళ్ళు అయితే నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. మరొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుంటా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.